Students, in this video I would like to explain about classification of surfactants. I'm going to explain this. First of all, we should learn about what is definition of surfactants and what are the properties of surfactants. Surfactants is also called as surface active reagents. These are the compounds that stabilize mixture of oil and water by reducing surface tension at the interface between oil and water molecule. Surfactants are amphiphilic in nature. They contain two distinct structure units. One is hydrophobic unit and another one is hydrophilic unit. Surfactant structure is like this. This is called tail part. This is called head part. Generally, tail part or hydrophobic part has less affinity for water. This group is usually contains hydrocarbon chains, and head part or hydrophilic part has strong affinity for water and it can be neutral or charged. That is సర్ఫాక్టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసరికి మనం ఇలా ఇండికేట్ చేస్తామమ్మా, ఇలా ఇండికేట్ చేస్తాం. సో సర్ఫాక్టెన్స్కి వచ్చేసరికి టేల్ పార్ట్ ఉంటుంది, హెడ్ పార్ట్ ఉంటుంది. టేల్ పార్ట్ని వచ్చేసరికి మనం హైడ్రోఫోబిక్ పార్ట్ అని కూడా అంటాం, హెడ్ పార్ట్ని వచ్చేసరికి హైడ్రోఫిలిక్ అంటాం. హైడ్రోఫోబిక్ అంటే మనకి ఎఫినిటీ ఫర్ వాటర్ కన్సిడర్ చేసుకునేసరికి, హైడ్రోఫిలిక్ అంటే వాటర్ని లవ్ చేస్తూ ఉంటుంది, లవింగ్ నేచర్ ఆఫ్ వాటర్. కంపేర్డ్ టు హైడ్రోఫిలిక్ పార్ట్, హైడ్రోఫోబిక్ పార్ట్ అనేది హీటింగ్ ఆఫ్ వాటర్ అని చెప్పచ్చు. అందుకే మనకి ఈ హైడ్రోఫిలిక్ పార్ట్ ఆర్ హెడ్ పార్ట్ వచ్చేసరికి వాటర్ని వాటర్కి దగ్గరగా ఉంటుంది, అలానే టేల్ పార్ట్ ఆర్ హైడ్రోఫోబిక్ పార్ట్ వచ్చేసరికి ఎయిర్లో ఉంటుంది. సో ఆల్రెడీ ఇక్కడే చెప్పుకున్నాం మనం, ఈ సర్ఫాక్టెన్స్ అనేవి సర్ఫేస్ యాక్టివ్ రియాజెంట్స్ ఆర్ సర్ఫాక్టెన్స్ని మనం ఏమని చెప్పుకున్నాం, దీస్ ఆర్ స్టెబిలైజ్ మిక్సర్ ఆఫ్ ఆయిల్ అండ్ వాటర్ బై రెడ్యూసింగ్ సర్ఫేస్ టెన్షన్ అట్ ది ఇంటర్ఫేస్ బిట్వీన్ ఆయిల్ అండ్ వాటర్ మాలిక్యూల్స్ అని చెప్పుకున్నాం. సో మనం వాటర్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఆ వాటర్ మాలిక్యూల్ యొక్క ఇంటర్ఫేస్, ఈ ఎడ్జ్ ఉంది కదమ్మా, అది ఇంటర్ఫేస్గా చెప్తాం కదా. సో ఈ ఎడ్జ్ వచ్చేసరికి దేనికి బోర్డర్లా యాక్ట్ చేస్తుంది, వాటర్ పార్ట్కి, అలానే ఎయిర్ పార్ట్కి బోర్డర్లా యాక్ట్ చేస్తుంది. అక్కడ ఎగ్జిస్ట్ అయ్యే సర్ఫేస్ టెన్షన్ని ఈ సర్ఫాక్టెన్స్ అనేవి రిడ్యూస్ చేస్తాయి. అందుకే వీటిని సర్ఫేస్ యాక్టివ్ రియాజెంట్స్ అంటారు. ఆ సర్ఫేస్ టెన్షన్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఆ సర్ఫేస్ టెన్షన్ రిడ్యూస్డ్ బై దిస్ సర్ఫేస్ యాక్టివ్ రియాజెంట్స్. జనరల్గా మనం ఈ సర్ఫాక్టెన్స్ని వాటర్కి యాడ్ చేస్తే కనుక మిసైలేషన్ ఫార్మేషన్ జరిగి ఇలా మిసైల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఈ మిసైల్ ఫార్మేషన్ గురించి మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోకి వచ్చేసరికి మీకు వాట్ ఈజ్ మెంట్ బై సర్ఫాక్టెన్స్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సర్ఫాక్టెన్స్ గురించి చూద్దాం. ఈ సర్ఫాక్టెన్స్ బిహేవియర్ వచ్చేసరికి సర్ఫాక్టెన్స్ రిడ్యూస్ ది సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ బై అబ్జార్బింగ్ అట్ ది లిక్విడ్ గ్యాస్ ఇంటర్ఫేస్. ఆల్రెడీ అదేగా మనం చెప్పుకున్నాం మెయిన్, ది సర్ఫాక్టెన్స్ రిడ్యూస్ ది సర్ఫేస్ టెన్షన్ బిట్వీన్ వాటర్ అండ్ ఎయిర్ బోర్డర్. ఓకే, జనరల్గా చూస్తే కనుక ఇలా ఉంటుంది. ఇదంతా కూడా వాటర్ మనం యాడ్ చేసే సర్ఫాక్టెన్స్ అనేవి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, సర్ఫాక్టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది. మనం యాడ్ చేసే సర్ఫాక్టెన్స్ హైడ్రోఫిలిక్ పార్ట్ అనేది మనకి హెడ్స్, దీస్ ఆర్ హెడ్స్, గ్రీన్ కలర్లో రిప్రజెంట్ చేసిన హెడ్స్ హైడ్రోఫిలిక్ పార్ట్స్. ఈ టెయిల్స్ అన్నీ కూడా హైడ్రోఫోబిక్ పార్ట్స్. ఈ హైడ్రోఫిలిక్ పార్ట్స్ వాటర్లో దగ్గరగా కనిపిస్తాయి, ఐ మీన్ వాటర్లో మునిగినట్టుగా కనిపిస్తాయి. ఈ హైడ్రోఫోబిక్ పార్ట్ వచ్చేసరికి ఎయిర్లో కనిపిస్తాయి మనకి, ఎందుకంటే ఈ హైడ్రోఫోబిక్ పార్ట్స్ అనేవి లెస్ ఎఫినిటీ ఆఫ్ వాటర్ కనుక వాటర్కి దూరంగా ఉంటాయి, హీటింగ్ ఆఫ్ వాటర్, అందుకే ఎయిర్లో ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఈ హైడ్రోఫోబిక్ వాటర్ వచ్చేసరికి వాటర్ లెవింగ్ కనుక వాటర్లో ఎగ్జిస్ట్ అయ్యి, ఈ సర్ఫేస్ టెన్షన్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఈ పైన వాటర్కి ఎయిర్కి మధ్య
ఒక లేయర్ ఉంది కదమ్మా, ఆ లేయర్ పైన మనకి సర్ఫేస్ టెన్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ సర్ఫేస్ టెన్షన్ అనేది ఈ సర్ఫ్యాక్టెన్స్ వల్ల రిడ్యూస్ చేయబడుతుంది. దట్ ఈజ్ మేజర్ రోల్ ఆఫ్ సర్ఫ్యాక్టెన్స్. ఓకే, దే ఆల్సో రిడ్యూస్ ఈ ది సర్ఫ్యాక్టెన్స్ ఆల్సో రిడ్యూస్ ది ఇంటర్ఫేషియల్ టెన్షన్ బిట్వీన్ ఆయిల్ అండ్ వాటర్ బై అబ్జార్బింగ్ అట్ లిక్విడ్ లిక్విడ్ ఇంటర్ఫేస్. అలానే ఎట్ హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సర్ఫ్యాక్టెన్స్ హ్యావ్ ది టెండెన్సీ టు ఫామ్ మిసైల్స్. మనకి హయ్యర్ కాన్సన్ట్రేషన్లో సర్ఫ్యాక్టెన్స్ అవసరమైన దానికంటే ఇంకా ఎక్కువ క్వాంటిటీలో యూస్ చేస్తే కనుక ఆ సర్ఫ్యాక్టెన్స్ ఏమవుతాయంటే అసెంబుల్ అయిపోతాయి. ఒక చోట అసెంబుల్ అయ్యి మనకి ఇలా ఫామ్ అవుతుంది, దీన్నే మిసైల్ అని చెప్తాం. ఈ మిసైల్ ఫార్మేషన్ ఎలా జరిగిందో కూడా చూద్దాం. నెక్స్ట్, ద కాన్సన్ట్రేషన్ అట్ విచ్ సర్ఫ్యాక్టెన్స్ బిగిన్ టు ఫామ్ మిసైల్ ఈజ్ కాల్డ్ క్రిటికల్ మిసైల్లార్ కాన్సన్ట్రేషన్. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, హయ్యర్ కాన్సన్ట్రేషన్ దగ్గర మనకి ఈ సర్ఫ్యాక్టెన్స్ అసెంబుల్ అయ్యి మిసైల్ ఫార్మేషన్ జరుగుతుందని. ఆ కాన్సన్ట్రేషన్ ఎక్కడైతే, ఐ మీన్ ఏ కాన్సన్ట్రేషన్ దగ్గర అయితే మిసైల్ ఫార్మేషన్ జరుగుతుందో ఆ కాన్సన్ట్రేషన్ని క్రిటికల్ మిసైల్లార్ కాన్సన్ట్రేషన్ అని చెప్తాం. సో ఇన్ ఏ మిసైల్ ద లియోఫోబిక్ టెయిల్స్ ఆఫ్ ది సర్ఫ్యాక్టెన్ మాలిక్యూల్ రిమైన్ ఆన్ ది ఇన్సైడ్ ఆఫ్ ది మిసైల్స్. ఇప్పుడు ఈ మిసైల్స్ గురించి వస్తే కనుక, ఇందాక మనం చూసినప్పుడు జనరల్గా ఈ హైడ్రోఫోబిక్ పార్ట్ అనేది ఎయిర్లో ఉంటుంది, ఐ మీన్ పైన ఉంటుంది. ఈ హైడ్రోఫిలిక్ పార్ట్ వచ్చేసరికి ఇన్సైడ్ ఉంటుంది. హైడ్రోఫిలిక్ ఇన్సైడ్, హైడ్రోఫోబిక్ అవుట్ సైడ్. కానీ ఈ మిసైల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, దీన్ని మనం వాటర్లా చెప్పకుండా లియోఫోబిక్ లియోఫిలిక్ అని కూడా చెప్పచ్చు. లియోఫిలిక్ లియోఫోబిక్ మీన్స్ లిక్విడ్. లిక్విడ్కి లిక్విడ్ని లవ్ చేస్తే కనుక లియోఫోబిక్ అని, లిక్విడ్ని హేట్ చేస్తే కనుక లియోఫోబిక్ అని చెప్తాం. సో ఈ మిసైల్కి వచ్చేసరికి ఎలా ఫామ్ అవుతుందంటే, లియోఫోబిక్ టెయిల్స్ అనేవి మనకి ఇన్సైడ్ ఉంటాయి. ఇవన్నీ కూడా లియోఫోబిక్ టెయిల్స్ కదమ్మా, ఇన్సైడ్ ఉంటాయి. లియోఫోబిక్ టెయిల్స్ ఇన్సైడ్ ఉన్నప్పుడు లియోఫిలిక్ హెడ్స్ ఎక్కడ ఉంటాయి, అవుట్ సైడ్ ఉంటాయి. అందుకే మనకి దీనికి ఎలా వేరియేషన్ వచ్చింది, మిసైల్ ఫార్మేషన్లో రివర్స్గా ఉంటుంది. లియోఫోబిక్ టెయిల్స్ ఇన్సైడ్ ఉంటాయి, లియోఫిలిక్ హెడ్స్ అవుట్ సైడ్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సర్ఫ్యాక్టెన్స్కి వచ్చేసరికి, జనరల్లీ సర్ఫ్యాక్టెన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు 4 టైప్స్, అనయనిక్ సర్ఫ్యాక్టెన్స్, క్యాటయనిక్ సర్ఫ్యాక్టెన్స్, జ్విట్టర్ అయనిక్ సర్ఫ్యాక్టెన్స్ ఆర్ అంపోటెరిక్ సర్ఫ్యాక్టెన్స్, లాస్ట్ వన్ నాన్ అయనిక్ సర్ఫ్యాక్టెన్స్. అనయనిక్ సర్ఫ్యాక్టెన్స్కి వచ్చేసరికి, దో సర్ఫ్యాక్టెన్స్ హూ సర్ఫేస్ యాక్టివ్ పోర్షన్ హ్యాస్ నెగిటివ్ ఛార్జ్ దోస్ ఆర్ కాల్డ్ అనయనిక్ సర్ఫ్యాక్టెన్స్. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ అనయనిక్ సర్ఫ్యాక్టెన్స్కి వచ్చేసరికి ఆల్కేన్ కార్బాక్సిలిక్ సాల్ట్స్, ఆల్కేన్ సల్ఫోనిక్ సాల్ట్స్, ఆల్కైల్ అరోమాటిక్ సల్ఫోనిక్ సాల్ట్స్ అండ్ ఫాస్ఫేట్స్ ఫాస్ఫోరిక్ సాల్ట్స్. ఇవన్నీ కూడా అనయనిక్ సర్ఫ్యాక్టెన్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు. సో మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అనయనిక్ సర్ఫ్యాక్టెన్స్కి వచ్చేసరికి ఆల్కైల్ సల్ఫేట్స్ అని చెప్పచ్చు. ఈ ఆల్కైల్ సల్ఫేట్స్ కూడా మళ్ళీ ఎగైన్ ఎలా క్లాసిఫై అవుతాయి అంటే, లీనియర్ ఆల్కైల్ సల్ఫేట్స్, బ్రాంచ్డ్ ఆల్కైల్ సల్ఫేట్స్, నెక్స్ట్ ఆల్కైల్ ఇథర్ సల్ఫేట్స్. వాటి యొక్క స్ట్రక్చర్ చూస్తే కనుక లీనియర్ ఆల్కైల్ సల్ఫేట్స్కి వచ్చేసరికి సల్ఫేట్ ఫామ్లో ఏంటమ్మా, SO3O- కదా. సో ఈ చైన్ అంతా కూడా మనకి లీనియర్గా అటాచ్ అయ్యి ఉండడం వల్ల లీనియర్ ఆల్కైల్, అదంతా ఆల్కైల్ చైనే కదా, అందుకని లీనియర్ ఆల్కైల్ సల్ఫేట్స్ అని చెప్తాం దీన్ని. బ్రాంచ్డ్ ఆల్కైల్ సల్ఫేట్స్కి వచ్చేసరికి ఈ లీనియర్ చైన్లోనే సమ్ ఆఫ్ ది బ్రాంచెస్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. దట్ ఈస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్యాచ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్రాంచ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్రాంచ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బ్రాంచ్. అలా డిఫరెంట్ బ్రాంచెస్ అనేవి ఈ లీనియర్ ఆల్కైల్ సల్ఫేనేట్స్కి అటాచ్ చేసి ఉంటే దాన్ని బ్రాంచ్డ్ ఆల్కైల్ సల్ఫేనేట్స్ సల్ఫేట్స్ అంటాం. నెక్స్ట్ ఆల్కైల్ ఈథర్ సల్ఫోనేట్స్కి వచ్చేసరికి ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది. దట్ ఈస్ మనం తీసుకున్న ఆల్కైల్ గ్రూప్ ఏదైనా అవ్వచ్చు, అలానే ఈథర్ గ్రూప్ ఉంటుంది. ఈథర్ అంటే ROR కదా, ఇక్కడ చూడండి కార్బన్ COC, ROR గ్రూప్ కూడా ఉంది. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్కైల్ ఈథర్ సల్ఫోనేట్స్. నెక్స్ట్ ఫ్యాటీ యాసిడ్ సోప్స్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ అనయనిక్ సర్ఫ్యాక్టెన్స్. నెక్స్ట్ క్యాటయనిక్ సర్ఫ్యాక్టెన్స్కి వచ్చేసరికి ద సర్ఫ్యాక్టెన్స్ హూ సర్ఫేస్ యాక్టివ్ పోర్షన్ హ్యాస్
positive charge is called cationic surfactants. Best examples for cationic surfactants को सर की amine, quaternary ammonium salts ఇవి రెండు కూడా మనం క్యాటానిక్ సర్ఫెక్టెంట్స్కి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి ఇదంతా కూడా టెయిల్ పార్ట్లో యాక్ట్ చేస్తుంది, ఇదంతా కూడా హెడ్ పార్ట్. హెడ్ పార్ట్లో పాజిటివ్ ఛార్జ్ ఉంటే దాన్ని క్యాటానిక్ సర్ఫెక్టెన్స్ అంటాం, హెడ్ పార్ట్లో నెగిటివ్ ఛార్జ్ ఉంటే దానికి అనయనిక్ సర్ఫెక్టెన్స్ అంటాం సింపుల్గా. అదే జ్విట్టర్ అయనిక్ ఆర్ యాంపోటెరిక్ సర్ఫెక్టెన్స్కి వచ్చేసరికి ఈ హెడ్ పార్ట్లో ఏముండాలి, బోత్ పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. జ్విట్టర్ అయన్ మీన్స్ ఏదైనా అయాన్, ఐ మీన్ ఏదైనా యాటమ్ మీద రెండు ఛార్జెస్ ఎగ్జిస్ట్ అయితే కనుక, ఏదైనా మాలిక్యూల్లో రెండు ఛార్జెస్ ఎగ్జిస్ట్ అయితే కనుక దాన్ని జెట్టర్ అయాన్ అని చెప్తాం కదా. ఇక్కడ మనకి పాజిటివ్ నెగిటివ్ రెండు ఎగ్జిస్ట్ అయితే దాన్ని జ్విట్టర్ అయాన్ అంటాం. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ సర్ఫాక్టెన్స్, దట్స్ వైట్ ఈస్ కాల్డ్ జ్విట్టర్ అయాన్ ఆర్ యాంపోటెరిక్ సర్ఫాక్టెన్స్. ఇదంతా కూడా టెయిల్ పార్ట్, ఇదంతా కూడా హెడ్ పార్ట్. ఇక్కడ చూస్తే కనుక మీకు నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, అలానే సి డబుల్ బాండ్ ఓ మైనస్ ఉంటుంది ఇక్కడ. సో పాజిటివ్ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ జ్విట్టర్ అయాన్ సర్ఫాక్టెన్స్ ఆర్ యాంపోటెరిక్ సర్ఫాక్టెన్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ నాన్ అయానిక్ సర్ఫాక్టెన్స్కి వచ్చేసరికి దో సర్ఫాక్టెన్స్ హూస్ సర్ఫేస్ యాక్టివ్ పోర్షన్ హ్యాస్ నో ఛార్జ్. ఈ నేమ్లోనే మనం చూడొచ్చు నాన్ అయానిక్ మీన్స్ దెర్ ఈజ్ నో ఛార్జ్. దో సర్ఫాక్టెన్స్ విచ్ హ్యావ్ నో ఛార్జ్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ నాన్ అయానిక్ సర్ఫాక్టెన్స్. ఈ నాన్ అయానిక్ సర్ఫాక్టెన్స్కి మనం బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు అంటే గ్రీస్ రిమూవర్స్, దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ లాండ్రీ ప్రొడక్ట్స్, అలానే హౌస్ హోల్డ్ క్లీనర్స్, హ్యాండ్ వాష్, అలా మనం వాష్ లిక్విడ్స్, అవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ నాన్ అయానిక్ సర్ఫాక్టెన్స్కి చెప్పొచ్చు. అలానే ఈ నాన్ అయానిక్ సర్ఫాక్టెన్స్కి వచ్చేసరికి మనకి కొన్ని లాండ్రీ డిటర్జెంట్స్లో మనకి నాన్ అయానిక్ అలానే యానయానిక్ బోత్ సర్ఫాక్టెన్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి క్లీనింగ్ పర్పస్ కోసం. సో మోస్ట్ లాండ్రీ డిటర్జెంట్స్ కంటైన్ బోత్ నాన్ అయానిక్ అండ్ యానయానిక్ సర్ఫాక్టెన్స్ ఫర్ ది క్లీనింగ్ పర్పస్. జనరల్లీ నాన్ అయానిక్ సర్ఫాక్టెన్స్ కంట్రిబ్యూట్ టు మేక్ ది సర్ఫాక్టెన్స్ సిస్టమ్ లెస్ హాట్నెస్. మనం యానయానిక్, క్యాటయానిక్, జ్విట్టర్ అయానిక్ సర్ఫాక్టెన్స్తో కంపేర్ చేస్తే కనుక ఈ నాన్ అయానిక్ సర్ఫాక్టెన్స్ అనేవి సెన్సిటివ్గా ఉంటాయి. మోస్ట్ కామన్లీ యూజ్డ్ నాన్ అయానిక్ సర్ఫాక్టెన్స్కి వచ్చేసరికి ఫ్యాటీ ఆల్కహాల్స్ అని చెప్తాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ నాన్ అయానిక్ సర్ఫాక్టెన్స్. ఇక్కడ చూస్తే కనుక మీకు ఏ అయాను ప్రజెంట్ అయ్యలేదు దీనిలో, అందుకే దీన్ని నాన్ అయానిక్ సర్ఫాక్టెన్స్ అని చెప్తాం. సో మీరు ఫైనల్గా చూస్తే కనుక క్లాసిఫికేషన్ సర్ఫాక్టెన్స్లో సర్ఫాక్టెన్స్ని ఫోర్ టైప్స్లో క్లాసిఫై చేస్తాం. జనరల్లీ సర్ఫాక్టెన్స్కి వచ్చేసరికి హెడ్ పార్ట్ ఉంటుంది, టెయిల్ పార్ట్ ఉంటుంది. హెడ్ పార్ట్ని హైడ్రోఫిలిక్ పార్ట్ అని చెప్పాం, టెయిల్ పార్ట్ని హైడ్రోఫోబిక్ పార్ట్ అని చెప్పాం. అందుకే మనం ఈ గ్రీన్ కలర్లో ఉన్న వాటిని అన్నింటినీ హైడ్రోఫిలిక్ హెడ్స్ అని చెప్తాం, ఈ యెల్లో కలర్లో ఉన్న వాటిని హైడ్రోఫోబిక్ టెయిల్స్ అని చెప్తాం. సో నాన్ అయానిక్ వచ్చేసరికి ఏ ఛార్జ్ ఉండదు హెడ్ పార్ట్లో, యానయానిక్ వచ్చేసరికి నెగిటివ్ ఛార్జ్ ప్రజెంట్ అయి ఉంటుంది హెడ్ పార్ట్లో, క్యాటయానిక్ వచ్చేసరికి పాజిటివ్ ఛార్జ్ ప్రజెంట్ అయి ఉంటుంది హైడ్రోఫిలిక్ హెడ్లో హెడ్ పార్ట్లో, యాంపోటెరిక్ ఆర్ జ్విట్టర్ అయాన్ సర్ఫాక్టెన్స్కి వచ్చేసరికి బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి హైడ్రోఫిలిక్ హెడ్స్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ సర్ఫాక్టెన్స్. సో జ్విట్టర్ అయాన్ సర్ఫాక్టెన్స్కి వచ్చేసరికి ఇదంతా కూడా టెయిల్ పార్ట్ అమ్మ. ఈ టెయిల్ పార్ట్కి వచ్చేసరికి నెక్స్ట్ మనం హెడ్ పార్ట్లో ఇదంతా కూడా హెడ్ పార్ట్ కింద చెప్పచ్చు. ఇందాకే చెప్పుకున్నాం టెయిల్ పార్ట్ అంటే హైడ్రోకార్బన్స్ అనేవి ఉంటాయి, ఇవన్నీ కూడా హైడ్రోకార్బన్స్. అలానే హెడ్ పార్ట్కి వచ్చేసరికి మనం రిమైనింగ్ మాలిక్యూల్స్ ఏమైనా ఉండొచ్చు, ఇదంతా కూడా హెడ్ పార్ట్. ఇక్కడ చూస్తే కనుక పిఓఓ పి డబుల్ బాండ్ ఓ మైనస్ నెగిటివ్ ఛార్జ్ ఉంది, అలానే నైట్రోజన్ మీద పాజిటివ్ ఛార్జ్ ఉంది, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ జ్విట్టర్ అయానిక్ సర్ఫాక్టెన్స్. నెక్స్ట్ క్యాటయానిక్ సర్ఫాక్టెన్స్కి వచ్చేసరికి ఇక్కడ మీకు చూస్తే కనుక క్వాటర్నరీ అమోనియం సాల్టే కదా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ క్వాటర్నరీ అమోనియం సాల్ట్. నైట్రోజన్కి ఒక సైడ్ CH3 N ప్లస్, అందుకే దీన్ని మనం క్యాటయానిక్ సర్ఫాక్టెన్స్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. నెక్స్ట్ యానయానిక్ సర్ఫాక్టెన్స్కి వచ్చేసరికి ఆల్కైల్ సల్ఫేట్ సల్ఫోనేట్, ఇందాకే చెప్పుకున్నాం కదా ఓ మైనస్, అందుకని మనం దీన్ని యానయానిక్ సర్ఫాక్టెన్స్కి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. నెక్స్ట్ నాన్ అయానిక్ వచ్చేసరికి దిస్ ఇస్ టెయిల్ పార్ట్, దిస్ ఇస్ హెడ్ పార్ట్, దెర్ ఈజ్ నో ఛార్జ్ ప్రజెంట్ ఇన్ దిస్ మాలిక్యూల్, దట్స్ వైట్ ఈస్ కాల్డ్ నాన్ అయానిక్ సర్ఫాక్టెన్స్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్
surfactants or surface active reactants. Thank you.